సీమెన్స్ కి పోయింటే నీకు తెలిసినది లేకుండా డబ్బు నీకు వచ్చిందని ఎవరన అడిగేవాడు అడిగే శక్తి ఉండే సంస్థలే ఇన్వెస్టిగేట్ చేసాయి జిఎస్టి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు గాని లేదా ఇప్పుడు ఈడి గాని సో డబ్బు రాలేదని వాళ్ళు అన్నారు మాకు తెలియదని రెండు అన్నారు డబ్బు పోయింది షెల్ కంపెనీస్ ద్వారా బయటికి పోయిందని ప్రూఫ్లు ఉన్నాయి నువ్వు దీని పెట్టి నాకు 2 లక్షల మందికి నేను తర్ఫీజ్ ఇచ్చినా లేదా ట్రైనింగ్ ఇచ్చినా అంటే అదేమో ఈ చిన్న ఇన్స్టిట్యూట్ టైప్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న కూడా ఇస్తాంటారు నేషనల్ స్కీమ్స్ ఉన్నాయి వాటి కిందనే సంవత్సరానికి వాళ్ళు లెక్కలు రాసుకుంటారు ఇన్ని లక్షల మందికని అట్లా రాసుకొని చేయొచ్చు ఏం ట్రైనింగ్ ఇచ్చినావు ట్రైనింగ్ ఇవ్వడానికి అవసరమైన సరంజామం ఎక్కడి నుంచి వచ్చింది మరి 3300 కోట్లది ఏదో వచ్చి ఉండాలి కదా లేదా 370 కోట్లది వచ్చి ఉండాలి కదా వస్తే మరి 240 కోట్లు బయటికి పోయి 370 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సో ఇవి సమాధానం లేని ప్రశ్నలు కాదు సమాధానం అన్నిటికీ ఒకటే సమాధానం ఉంది అది ఎక్కడికి పోతాడంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతాడు అది విషయం మాట మార్చాలని మేము అనట్లా ప్లస్ 161 స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్ లో ఏమిచ్చారో కూడా మాకు తెలియదు మీకు తెలుసే మీకు తెలియదు మాకు తెలియదు బట్ రిమాండ్ రిపోర్ట్లో కానీ తర్వాత ఏజెన్సీ వాళ్ళు చెప్తే 164 స్టేట్మెంట్ ఇద్దరు ఇచ్చారు అని ఉన్నారు ఇవ్వకపోతే కోర్టులో ఇబ్బంది పడేది ఎంబరాస్ అయ్యేది అధికారులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పడుతుంది ఒకటి సెకండ్ థింగ్ మాకు సంబంధించినంతవరకు మా ఏదో ఇంకో రకంగా తీసుకున్నారో ఏ రకంగా అనడానికి చెప్పడానికి కోర్టు ప్లాట్ఫామ్ ఉంది ఒకవేళ వీళ్ళు పోవాల్సి వస్తే ఇప్పుడు ఇవి మా దగ్గరే పెట్టుకుని రోజు మేము తిడుతుంటే మీ ఎన్నెందుకప్ప కోర్టులో పెట్టండి తెలుస్తుంది కదా అనొచ్చు మధ్యలో అందరూ దేశం గౌరవించక తప్పని గౌరవించే ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ అక్కడే కేసుంది ఇవన్నీ ఎలాగో జరగక తప్పదు అక్కడ తెలుసుకోవచ్చు ఇప్పుడు కూడా మేము తిట్టట్లే రోజు నువ్వు ఏమి లేని దానికి మమ్మల్ని హెరాస్ చేస్తున్నావు అంటే కాదు నానేది హెరాస్మెంట్ కాదు నువ్వు చేసింది ఈ తప్పు చేసినావు దానికి ఆధారాలు ఉన్నాయని మేము చెప్తున్నాం సో ఇక్కడ ఎవరు ఎవరిని ఏమి బ్లేమ్ చేయట్లేదు కేసు ఈజ్ ఏ సీరియస్ క్రైమ్ అవునా కాదా ఒకటి డబ్బులు నేరుగా బయటకు పోయినాయా లేదా 370 కోట్ల ప్రజల సొమ్ము రెండు ఆ కంపెనీ మాకు రాలేదన్నమాట వాస్తవమా కాదా ఆ కంపెనీ సీమెన్స్ మాకు తెలియదన్నది నిజమా కాదా నేషనల్ ఏజెన్సీస్ తేల్చి షెల్ కంపెనీస్ ద్వారా క్యాష్ పోయిందని నిజమా కాదా ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి చేరింది అనడానికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ లేదా దీన్ని మేము ఇప్పుడు చెప్తున్నాము ఇప్పుడు ఏజెన్సీ కూడా దాన్ని తీసుకొని ఇద్దరిని పిలిచింది ఆ ఇద్దరిని దేశం నుంచి బయటికి పార్సల్ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే వాళ్ళకి శక్తి ఉంటుందని నేను అనుకోను ఒక ఉద్యోగికి నుంచి రాత్రి పట్టుకొని పోయాడు ఆయన ఉంటాడని అనుకుంటున్నాము ఆయన అవునో కాదో తెలియదు కానీ ఆ పోవడంలోనే అది కూడా ఎవరో చాలా ఇంపార్టెంట్ వ్యక్తికి అంటే ఇంకా ఈయన వచ్చింటాయని అనుకుంటున్నాము లేకపోతే తన తన కనుసన్నల్లో తాను ఓకే చేసి ఈ స్కీమ్ మొత్తం దానికోసం డిపార్ట్మెంట్ రావడం ఇవన్నీ చేయడం ఆఖరికి సీఎం బాండ్స్ తీస్తని పంపడం ఇంతవరకు జరిగి ఉండదు అనుకుంటున్నాం సో దానికి లేదని ప్రూవ్ చేసుకోవడం ఆయన బాధ్యత ఆయన తరఫున వాదించే లాయర్ల బాధ్యత కోర్టులో లెట్ అస్ సీ ఏమవుతుందో నేనేమిటా కదా ఇంతకుముందు ఆయన అర్జెంట్ ఆయన కోసం అని చెప్పి మొత్తం చేసే ఎవరైతే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కలుస్తారు దీన్ని కక్ష సాధింపు వేధింపులో అని చూపే ప్రయత్నం చేయడానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తారు కానీ అసలు విషయం వేరే అయినప్పుడు అసలు విషయం వేరే అని క్లియర్గా అయింది ఆధారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా అది ఒట్టి డ్రామాలాగా ఉంటుంది లేకుంటే ఈ దీంట్లో కూడా ఈ వాళ్ళకు వచ్చిన ఈ దీంట్లో నుంచి కూడా రాజకీయ మైలేజ్ ఎట్లా బరాబట్టుకోవాలా దాన్ని సానుభూతి మార్చుకోవాలనే ఎత్తులు ఏవైతే ఇస్తున్నారో అందులో భాగంగానే దాన్ని చూడాల్సి ఉంటుంది అది ఆయన అడగాల మరి లాయర్లు కత్తులు తీసుకోమన్నారంటే మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నారో లేదా
కత్తుల ద్వారానే న్యాయం తీసుకోవాలనే శక్తులతో ఆయన జాయిన్ అయినాడు కాబట్టి దాన్ని ఆయన నోట్లో కూడా అవే వస్తున్నాయో తెలియదు అది లేదా ఆ కాంటెక్స్ట్ అనే నేను అనలేదని ఆయన అంటాడే కూడా నాకు తెలియదు అని ఏదైనా సరే వాళ్ళకి సంబంధించినంత వరకు ఇంకా ఎక్కువ దీని మీద రచ్చ చేసి ఏదో చేస్తే మాత్రం అవాస్ పాలవడం ఖాయం ఎందుకు ఖాయం అంటే ఆధారాలు అంతగా ఉన్నాయి కాబట్టి అది రియలైజ్ అయితే మేలు అట కాకుండా దబాయించేసి బుకాయించి దబాయించి బెదరగొట్టి ఏదో చేయాలనుకుంటే మాత్రం ఆ పప్పులు ఉడకవు ఎవరు అదే కదా నేను అంటున్నాను బా దానికి మేమే చెప్తాము ఆల్రెడీ సిఐడి అరెస్ట్ చేసింది అతన్ని కూడా చేసింది డేట్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ ఈడీ కంటే ముందు సిఐడి చేసింది ఎట్లా అంటున్నాడో అర్థం కావట్లే సిఐడినా అతను సిఐడి అది ఎవరు అరెస్ట్ చేయలేదనో నోటీసులు రాలేదనో అది చూసి